ఫుడ్ మెజర్ చేసుకోవడానికి కిచెన్ వెయింగ్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్ గా బేక్ చేసే వాళ్ళకి, డైట్ ఫాలో అయ్యే వారికి. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ వెయింగ్ స్కేల్ తీసుకోవాలా అనేది. మీరేం వరీ అవ్వద్దు, ఈ రోజు నేను ఈ వీడియోలో టాప్ 5 కిచెన్ వెయింగ్ స్కేల్స్ ని తీసుకుని కంపేర్ చేస్తున్నా, వాటిలో ఏది యాక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయి, స్టేబుల్ గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం. అంతేకాకుండా ఈ కిచెన్ వెయింగ్ స్కేల్స్ ని ఈజీగా క్లీన్ చేయగలమా లేదా అనేది చూద్దాం. అన్ని ప్రొడక్ట్స్ కూడా మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు, అండ్ ఏ పర్టికులర్ బ్రాండ్ ని కూడా మేము ప్రమోట్ చేయట్లేదు. మేము ఎవ్రీ ప్రొడక్ట్ ని రీసెర్చ్ చేసి మా హానెస్ట్ ఒపీనియన్ మీకు చెప్తున్నాము. ఈ 5 వెయింగ్ స్కేల్స్ లో టాప్ బ్రాండ్స్ ఏంటంటే అమెజాన్ బేసిక్స్, హెల్సన్స్, డాక్టర్ ట్రస్ట్ అండ్ గ్లూన్. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ లో బెస్ట్ రేటింగ్ అండ్ కస్టమర్ రివ్యూస్ చూసి తీసుకున్నాం. ఫస్ట్ మనం ఈ గ్లూన్ బ్రాండ్ కిచెన్ వెయింగ్ స్కేల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మిగతా వెయింగ్ స్కేల్ తో కంపేర్ చేసి చూస్తే దీని ప్రైస్ రేంజ్ అనేది చాలా తక్కువే ఉంది, అండ్ దీంట్లో మనం 10 kgs వెయిట్ వరకు వే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే కనుక ఒక పెద్ద స్క్రీన్ ఉంది విత్ బ్రైట్ లైట్ తో, రైట్ సైడ్ లో 3 buttons ఇచ్చాడు, ఆన్ అండ్ ఆఫ్, మోడ్ చేంజ్ చేసుకోవడానికి అండ్ టేర్ ఫంక్షన్. ఈ టేర్ ఫంక్షన్ ద్వారా మనం వెయిట్ ని 0 చేసుకుని మల్టిపుల్ ఐటమ్స్ ని ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే దీంట్లో ఓన్లీ గ్రామ్స్ లో మాత్రమే మెజర్ చేస్తుంది, అదర్ యూనిట్స్ ఏం లేవు. ఈ మిషన్ చాలా లైట్ వెయిట్ ఉంది. దీని క్వాలిటీ గురించి చెప్పాలంటే ప్లాస్టిక్ మెటల్ తో వస్తుంది, ఇదంత స్ట్రాంగ్ గా లేదు, ఈవెన్ కార్నర్ ఫినిషింగ్ కూడా యావరేజ్ ఉంది. ఈ మిషన్ నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే తక్కువ బడ్జెట్ లో తీసుకుందాం అనుకునే వాళ్ళకి, లెస్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ యాక్యురసీ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేము ఈ సైంటిఫిక్ క్యాలిబ్రేటెడ్ వెయిట్స్ ని యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి చాలా యాక్యురేట్ వెయిట్స్. ఈ వెయిట్స్ ని యూజ్ చేసి మిషన్ ఎంత యాక్యురేట్ అని చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ స్మాల్ 20 grams వెయిట్ ని మెజర్ చేద్దాం, తర్వాత 100 grams, ఆ తర్వాత 500 grams. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20 and 500 grams లో 1 gram డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. నార్మల్గా యూస్ చేసే వాళ్ళకి 1 gram డిఫరెన్స్ అనేది ఓకే, బట్ మీరు పర్టికులర్గా 1 gram కూడా డిఫరెన్స్ రాకూడదు అనుకుంటే ఇంకా అదర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ మిషన్ స్టెబిలిటీ గురించి చెప్పాలంటే ఈ బటన్స్ ప్రెస్ చేసినప్పుడు చాలా స్టేబుల్గా ఉంది, అండ్ ఈ 4 corners కూడా చెక్ చేస్తాను, ఇవి కూడా మూవ్ అవ్వట్లేదు, స్టేబుల్గానే ఉంది. అండ్ దీని బేస్ గ్రిప్ గురించి చెప్పాలంటే ఇది మూవ్ అయిపోతుంది, అంత స్టేబుల్గా లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ మనం ఈ డాక్టర్ ట్రస్ట్ కిచెన్ వెయింగ్ స్కేల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిషన్ తో పాటు డిటాచబుల్ ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. ఈ మిషన్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, ప్లాస్టిక్ మెటీరియల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఈవెన్ కార్నర్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది, అండ్ దీంట్లో మనం 5 kgs వెయిట్ వరకు వే చేసుకోవచ్చు. ఈ డిస్ప్లే గురించి చెప్పాలంటే బ్రైట్ ఎల్ఈడి లైట్ తో వస్తుంది, ఈ లెఫ్ట్ అండ్ రైట్ లో టచ్ సెన్సిటివ్ బటన్స్ అనేవి ఇచ్చాడు. ఈ బటన్ ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ టైర్ ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ ఫంక్షన్ ద్వారా వెయిట్ అనేది గ్రామ్స్ లోని, లిక్విడ్స్ అయితే ఎంఎల్లోని మెజర్ చేసుకోవచ్చు. ఈ డిటాచబుల్ బౌల్ ద్వారా మనం డైలీ యూజ్ చేసుకునే గ్రాసరీ ఐటమ్స్ అయినా ఫుడ్ ఐటమ్స్ అయినా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. సో ఈ డిటాచబుల్ బౌల్ కాకుండా నార్మల్ బౌల్ని ఏది యూజ్ చేసినా సరే అంత అన్స్టేబుల్గా ఉంటుంది, సో మీరు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. దీని థిక్నెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్టోర్ చేయడానికి కొంత ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే అమెజాన్లో 900 rupees అవైలబుల్ ఉంది, అండ్ 6 months వారంటీతో వస్తుంది. ఫస్ట్ యాక్యురసీ టెస్ట్ చేద్దాం. ఈ స్మాల్ 20 grams వెయిట్ని చెక్ చేద్దాం, తర్వాత 100 grams, ఆ తర్వాత 500 grams. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20 and 100 grams ఈ మిషన్లో యాక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి, బట్ ఈ 500 grams మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసినప్పుడు 1 gram డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఓవరాల్ ఈ మిషన్కి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి విత్ మైనర్ డిఫరెన్స్తో. ఈ మిషన్ స్టేబుల్గా ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఈ బటన్స్ ప్రెస్ చేస్తున్నాను, స్టేబుల్గానే ఉంది, అదే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాను అనుకోండి మూవ్ అయిపోతుంది. ఈ 4 corners కూడా చెక్ చేస్తాను, ఇది కూడా చాలా స్టేబుల్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ బేస్ గ్రిప్ చూస్తే ఇది కూడా చాలా స్టేబుల్గా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్ ఉండడం వల్ల. నెక్స్ట్ హెల్సన్స్ బ్రాండ్లో ఉన్న ఈ 2 models గురించి మాట్లాడుకుందాం. ఇది 2020 రిలీజ్ అయిన పాపులర్ వెయింగ్ స్కేల్. ఇది 2021 రీసెంట్గానే రిలీజ్ అయింది, అండ్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మిషన్ క్వాలిటీ గురించి చెప్పాలంటే మంచి ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది, ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి చాలా స్లిక్ అండ్ ప్రీమియం లుక్తో కనిపిస్తుంది. ఈ మిషన్స్ చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ ఉండడం వల్ల మీరు కిచెన్లో ఎక్కడైనా సరే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, ఈవెన్ మీరు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళచ్చు. అండ్ దీని డిస్ప్లే గురించి చెప్పాలంటే నార్మల్ డిస్ప్లే వస్తుంది వితౌట్ బ్యాక్ లైట్తో, ఈ పవర్ బటన్ ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ టైర్ ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ ఫంక్షన్ ద్వారా వెయిట్ని గ్రామ్స్లోని ఎంఎల్లోని మెజర్ చేసుకోవచ్చు. ఈ 2021 డిస్ప్లే గురించి చెప్పాలంటే బ్రైట్ ఎల్ఈడి లైట్తో వస్తుంది. ఈ యూనిట్ ఫంక్షన్స్ ద్వారా మనం వెయిట్ని మెజర్ చేసుకోవచ్చు గ్రామ్స్లో, అండ్ లిక్విడ్స్ లైక్ వాటర్ని ఎంఎల్లో మరియు మిల్క్ని ఎంఎల్లో మెజర్ చేసుకోవచ్చు. ఈ 2 machines కూడా మీకు టచ్ సెన్సిటివ్ బటన్స్తో వస్తుంది. ఈ మిషన్స్లో మీరు ఏది తీసుకోవాలనుకున్నా అమెజాన్లో 800 rupees అవైలబుల్ ఉన్నాయి.
నెక్స్ట్ యాక్యురసీ టెస్ట్ చేద్దాం. ఈ క్యాలిబ్రేటెడ్ వెయిట్స్తో చెక్ చేసినప్పుడు ఈ టూ మిషన్స్ కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి, 1 గ్రామ్ డిఫరెన్స్ కూడా లేకుండా. నెక్స్ట్ స్టెబిలిటీ టెస్ట్లో చూస్తే ఈ 2020 మోడల్కి ఈ బటన్స్ ప్రెస్ చేసినప్పుడు, ఈ 4 కార్నర్స్ ప్రెస్ చేసినప్పుడు అంత స్టేబుల్గా లేదు, మూవ్ అయిపోతుంది. అండ్ దీని బేస్ గ్రిప్ చెక్ చేసినప్పుడు చాలా స్టేబుల్గా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్ ఉండడం వల్ల. ఈ 2021 మోడల్లో స్టెబిలిటీ గురించి చెప్పాలంటే, దీని బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ 4 కార్నర్స్ ప్రెస్ చేసినా సరే ఇది చాలా స్టేబుల్గా ఉంది, మూవ్ అవ్వట్లేదు. అండ్ ఈ బేస్ గ్రిప్ కూడా చెక్ చేశాను, చాలా స్టేబుల్గా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్ ఉండడం వల్ల. ఓవరాల్ ఈ టూ మిషన్స్ కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనే వస్తున్నాయి. బట్ స్టెబిలిటీ గురించి చెప్పాలంటే ఈ 2021 మోడల్ చాలా స్టేబుల్గా ఉంది కంపేర్ టు 2020 మోడల్. నెక్స్ట్ మనం ఈ అమెజాన్ బేసిక్స్ కిచెన్ వేయింగ్ స్కేల్ గురించి మాట్లాడుకుందాం. దీని బేస్ గ్రిప్ వచ్చేసి మంచి సాలిడ్ ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ ఇచ్చాడు, అండ్ ఈ పైన మంచి స్టీల్ మెటీరియల్తో వస్తుంది. ఈ స్టీల్ మెటీరియల్ ఇవ్వడం వల్ల మీరు ఫుడ్ ఏమైనా పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు అదర్ మిషన్స్తో కంపేర్ చేసి చూస్తే దీని వెయిట్ అనేది కొంచెం ఎక్కువే ఉంది, ఎందుకంటే పైన స్టీల్ మెటీరియల్ ఇవ్వడం వల్ల. అండ్ ఈ డిస్ప్లే గురించి చెప్పాలంటే నార్మల్ డిస్ప్లే ఇచ్చాడు వితౌట్ బ్యాక్ లైట్తో, బటన్స్ అనేవి నార్మల్ బటన్స్ ఇచ్చాడు. ఈ బటన్ ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ టైర్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు, వెయిట్ని గ్రామ్స్లోని, లిక్విడ్స్ని ఎంఎల్లోని మెజర్ చేసుకోవచ్చు. ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే అమెజాన్లో 800 రూపీస్కి అవైలబుల్ ఉంది, అండ్ 1 ఇయర్ వారంటీతో వస్తుంది. నెక్స్ట్ యాక్యురసీ టెస్ట్లో చూస్తే ఈ స్మాల్ వెయిట్ నుంచి బిగ్గర్ వెయిట్ వరకు అన్నీ కూడా చెక్ చేసాము, అన్నీ కూడా ఈ మిషన్లో యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ స్టెబిలిటీ టెస్ట్లో చూస్తే ఈ బటన్స్ ప్రెస్ చేసినప్పుడు, ఈ 4 కార్నర్స్ కూడా చెక్ చేసినప్పుడు చాలా స్టేబుల్గా ఉంది. అండ్ ఈ బేస్ గ్రిప్ గురించి చెప్పాలంటే చాలా స్టేబుల్గా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎక్కువ రబ్బర్ కుషింగ్ ఉండడం వల్ల. అన్ని వెయింగ్ స్కేల్స్ని ఈజీగా క్లీన్ చేయగలమా లేదా అనేది చూద్దాం. వీటిలన్నిటి మీద నేను కెచప్, ఆయిల్ అన్నీ కూడా అప్లై చేసి ఒక 24 అవర్స్ అలాగే ఉంచేసాను, అవి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు నేను ఒక వెట్ క్లాత్ తీసుకుని అన్నీ కూడా క్లీన్ చేశాను, అన్ని వెయింగ్ స్కేల్స్ కూడా ఈజీగా క్లీన్ అయిపోయి ఎలాంటి డాట్స్ లేకుండా. బట్ నేను క్లీన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్లున్ హెల్సన్స్ 2021 మోడల్ అండ్ అమెజాన్ బేసిక్స్ ఈ 3 మిషన్స్కి కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అన్ని వెయింగ్ స్కేల్ యొక్క యాక్యురసీ అండ్ స్టెబిలిటీ రిజల్ట్స్ అనేవి చూద్దాం. యాక్యురసీ టెస్ట్లో చూస్తే గ్లున్ మిషన్ యావరేజ్ ఉంది, ఎందుకంటే వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు 20 గ్రామ్స్ అండ్ 500 గ్రామ్స్లో 1 గ్రామ్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. డాక్టర్ టెస్ట్ వెయింగ్ స్కేల్లో యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి, బట్ మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకున్నప్పుడు 500 గ్రామ్స్లో 1 గ్రామ్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ రిమైనింగ్ 3 మిషన్స్లో కూడా 100% కన్సిస్టెంట్ యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ స్టెబిలిటీ టెస్ట్లో చూస్తే గ్లున్ మిషన్ యావరేజ్ ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ రబ్బర్ కుషనింగ్ ఏం లేదు కాబట్టి. డాక్టర్ టెస్ట్ వెయింగ్ స్కేల్లో స్టెబిలిటీ అనేది బాగుంది, బట్ మీరు బటన్స్ కొంచెం గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మూవ్ అయిపోయే అవకాశం ఉంటుంది. హెల్సన్స్ 2020 మోడల్లో చూస్తే బటన్స్ ప్రెస్ చేసినప్పుడు, కార్నర్ ప్రెస్ చేసినప్పుడు అంత స్టేబుల్గా లేదు, బట్ దీని బేస్ గ్రిప్ మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. అండ్ రిమైనింగ్ ఈ 2 మిషన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి, 4 కార్నర్స్ చెక్ చేసినా, బటన్స్ ప్రెస్ చేసినా బేస్ గ్రిప్ కూడా చాలా స్టేబుల్గా ఉంది. ఈ టెస్ట్లన్నీ అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత అమెజాన్ బేసిక్స్ అండ్ హెల్సన్స్ 2021 మోడల్ ఈ 2 కూడా ఫస్ట్ రికమెండేషన్, ఎందుకంటే ఈ రెండింటిలో కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అండ్ చాలా స్టేబుల్గా కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇవి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్ రికమెండేషన్కి వస్తే డాక్టర్ టెస్ట్ అండ్ హెల్సన్స్ 2020 మోడల్ ఈ 2 కూడా మీకు యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, బట్ దీంట్లో స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ. తక్కువ బడ్జెట్లో తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ గ్లిన్ బ్రాండ్ చాలా యూజ్ అవుతుంది, కానీ దీంట్లో యాక్యురసీ అండ్ స్టెబిలిటీ అనేది అంత బాగాలేదు, బట్ సింపుల్ హోమ్ యూస్కి ఇది బాగానే ఉంటుంది. మీకు ఒక మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం కోసం మేము చాలా రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి మీకు చెప్తున్నాం వాటిలో ఏది బెస్ట్ అనేది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వెయింగ్ స్కేల్స్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.